టాలీవుడ్ యాంకర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక త్రిబులార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమరంభీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్11 విడుదల చేస్తున్నట్లుగా ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి కూడా చాలా నెలల కాలమే అయింది. అయితే ముందుగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని భావించిన ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ దృష్ట్యా దానిని పాన్ ఇండియా సినిమాగా మార్చాలని యోచిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న కథను ఉన్నది ఉన్నట్టుగా తీసేస్తే, దాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తే అప్పుడు దాన్ని అన్ని భాషల ఆడియన్స్ ఓన్ చేసుకుంటారా లేదా అనే అనుమానాలు ఉన్నాయట. అందుకే అన్ని భాషల ఆడియన్స్ని ఈ సినిమాని ఓన్ చేసుకునే విధంగా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్కి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకపక్క పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా రీమేక్కి కథా స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ మరోపక్క ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తిగా మార్చే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాకు ఆయనను పోయిరావలే హస్తనకు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నది అనే విషయం మాత్రం తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారిక నాసిని క్రియేషన్స్, నందమూరి కళ్యాణ్ రామ్కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ కాంబినేషన్ మీద వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.